దృష్టి పెట్టడానికి ఏ మాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు పబ్లిక్ లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందా తెలియదు, గాలికి వదిలేస్తాను. అలాగే నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి, కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాని ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటున్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది. అండ్ నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు, నేను వాళ్ళకి ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తను అంది మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టాం కదా, కానీ తనకి బిడ్డలు ఉన్నారు, అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది, కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు, అనుకోవచ్చు, నేను తప్పు పట్టడం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా కరెక్టే, రేపు వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే అంత ఆసరాగా ఉంటుంది, మంచి సలహా ఇచ్చేవారు అక్క ఓకే అని అన్నాను. అయిపోయింది, నేను పనిలో పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు, వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి లేకపోతే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే ఇది అందం ఉండదు, చేయాలనుకుని చేయండి ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డీడ్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందంటే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్తో పాటు వాళ్ళు రక్షాబంధన్ కట్టినప్పుడు దానికి గిఫ్ట్గా ఇచ్చాను, అది వాళ్ళే షాక్ తిన్నారు. సో అలాగా ఒక ఇంటి ఆడపడుచు, ఒక ఇంటి బిడ్డ, మొత్తం కుటుంబం సక్సెస్ఫుల్గా ఉండాలంటే తన ప్రధానమైన బాధ్యత వహిస్తుంది. అందుకనే మహిళలు వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ కుటుంబం పట్ల వాళ్ళ ఇది కానీ, అత్తగారి కుటుంబం కానివ్వండి, నా అమ్మగారి కుటుంబం కానివ్వండి, ఏదైనా సరే ఆ రకంగా పూర్తి బాధ్యతలు తీసుకుని మీరు ఇంత కష్టపడుతుంటే కనుక నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ రోజున మహిళలు ఒక ఇంటి పట్టే ఉండి పాత్రలు కడుక్కోవటం అని నేను ఇంటి బాధ్యత ఇలాగే మాట్లాడుతాను అనుకోకుండా అలా ఉండాలని కాదు, వాళ్ళు దీన్ని మించి ఎంతో స్థాయికి ఎదుగుతున్నారు, గగనానికి ఎదుగుతున్నారు, చెప్పాలంటే ర్యాకెట్లు ఎక్కడెక్కడికో వెళ్తుందో చంద్రమండలాలకు ఎదుగుతున్నారు, అండ్ స్పోర్ట్స్లో మనకు ఒలింపిక్ మెడల్స్ కూడా తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతున్నారు, అండ్ వాళ్ళు చేసే ఇవి అంత మిలిటరీలో కూడాను ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు యుద్ధ విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నారు. అది మనందరం గర్వించదగ్గ గొప్ప విషయం. ఆ స్థాయికి స్త్రీలు వెళ్ళాలి, స్త్రీ శక్తి అంతవరకు వ్యాపించాలి, దానికి మనందరం కలిసి ఎంపవర్ చేయాలి. అలా చేయాలంటే ముందు మన ఇంట్లో ఉన్న మన స్త్రీల్ని మనం ఎంపవర్ చేయాలి, అమ్మల్ని ఎంపవర్ చేయాలి, చెల్లెల్ని ఎంపవర్ చేయాలి, మన బిడ్డల్ని కూతుర్ని ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేలాగా మన యొక్క భావజాలం ఉండాలి. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే నిజంగా ఈ సమాజంలో స్త్రీ శక్తి అపారమైన స్థాయికి వెళ్తుంది, అంత అది ఎత్తు స్థాయికి వెళ్తుంది, అది ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నా ఈ ఫ్యామిలీ, నా ఈ కుటుంబ సభ్యులు, ఒక కళామతలి బిడ్డగా నా ఈ తల్లులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇతోధికంగా మీకు చిన్న ఏదో గెస్చర్ ఇచ్చామమ్మా, కాబట్టి దీంతో మీ ఆశీస్సులు అవి ఉండాలి, మీకు అన్ని విధాలా బాగా జరుగు ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇక్కడే మనకి ఎన్ని పరోక్షంగా ఉండి అరేంజ్ చేసినటువంటి మన అనిల్ గారు ఉన్నారు, వల్లభనేని గారు, అలాగే దొరయ్య గారు మీ సెక్రటరీ గారు ఉన్నారు, వారందరూ ఎన్ని పర్యవేక్షించి నాకు వచ్చారు. అండ్ వాళ్ళని స్టేజ్ మీద పిలవడానికి ఇది మహిళలకు సంబంధించింది, అసలు నేను కూడా చాలా ఆర్డ్గా ఉన్నాను ఇక్కడ, కానీ వారందరూ తెరవేరకే ఉండి ఇవన్నీ నడిపించేందుకు ప్రత్యేకించి వల్లభనేని గారికి, దొరయ్య గారికి, మిగతా తదితరులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రత్యేకించి ఇంకో మహిళను నేను ప్రస్తావించాలి, ఆవిడ విజయలక్ష్మి గారు.
మన మ్యూజిక్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ ఎన్నో ఏళ్ళ బట్టి యునానిమస్ గా ఆవిడ ఎందుకు కదలలేకపోతుందో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆవిడ యొక్క స్థానం సుస్థిరం. ఏమో 20 ఏళ్ళైందా మీరు ప్రెసిడెంట్గా?